సార్ జనరల్గా చాలామంది గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది వచ్చినప్పుడు దాన్ని కొంతమంది హార్ట్ పెయిన్ అనుకుంటారు, గుండె నొప్పి అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ని ఈ హార్ట్ పెయిన్ని ఎలా దీన్ని ఎలా ఎలా రికగ్నైజ్ చేయాలి? జనరల్గా ఏంటంటే ఇప్పుడు హార్ట్ స్టమక్ కూడా పక్కపక్కనే ఉంటాయి, ఈ ఛాతీ భాగంలో ఉంటాయి. కనుక ఈ స్టమక్ ఏంటంటే జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే మనం తినాల్సిన ఫుడ్ కంటే ఇంకొక నాలుగు ముద్దలు ఎక్కువ తినాం అనుకోండి ఆయాసం అనేది ఫీల్ అవుతుంది మనం. అంటే స్టమక్ బాగా నిండుగా ఉండి తన్ని పెడుతుంది పైకి. ఇప్పుడు ఇక్కడ ఈ థొరాసిక్ క్యావిటీలో ఊపిరితిత్తులు ఉంటాయి. ఆ ఊపిరితిత్తులకి ఇటు ఎడం పక్క ఉన్నటువంటి ఊపిరితిత్తుకి ఒక సపరేట్గా హార్ట్లో హార్ట్ ఉండటానికి ఊపిరితిత్తుల్లో ఒక ఛాంబర్ ఉంటుంది. ఈ దానిపైనుంచి ఇలాగ స్టమక్ వెళ్తుంది. ఈ స్టమక్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇది ఒత్తిడిప్పుడే నిండిపోయే ఒత్తిడి కలిగించినప్పుడు దానికి ఊపిరి అందదు, ఊపిరితిత్తులకి ఊపిరి అందినట్టు ఉండదు. ఈ ఇంపల్స్ హార్ట్ మీద కూడా పడుతుంది, పడి ఛాతీలో బరువుగా ఉండటం, నొప్పిగా ఉండటం ఇది ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి ఇది ఓన్లీ గ్యాస్ట్రిక్ అనుకోండి, మనం అనుకున్నట్టు ఇందాక యాంటాసిడ్స్ అవి వాడుకొని ఇది చేసుకున్నప్పుడు ఉపశమనం జరుగుతుంది. అయితే హార్ట్ అయితే మటుకు అట్లా ఉండదు. హార్ట్ జనరల్గా ఏమవుతుందంటే హార్ట్ పెయినే కనుక వచ్చినట్టయితే ఊపిరి అందకుండా ఉండటం, చెమటలు పట్టడం, ఆ పల్స్ రేటు, బీపీ ఇవన్నీ వేరియేషన్స్ వస్తాయి. ఇవన్నీ అంతగా గ్యాస్ అయితే కనుక ప్రభావం చూపించవు. ఈ డిఫరెన్స్ అంటే ఏదో తాత్కాలికంగా ఏదో యాంటాసిడ్ వేసుకున్నా వెంటనే ఒక వైద్యుడిని సంప్రదించడం అనేది ఉత్తమమైన మార్గం.